కోల్లాపూర్లో పుట్టిన బిడ్డగా 19 సంవత్సరాల క్రితం ఒక ఉద్యమకారుడిగా మీ ముందుకొస్తే గొప్పగా గెలిపించి 6 సార్లు ఎమ్మెల్యేగా చేసి ఇంత స్థాయికి ఎదగడంలో మీ పాత్ర అమోఘం. 18 సంవత్సరాల కాలంలో మీ కళ్ళల్లో కదలాడే బిడ్డగా, మీ కాళ్ళల్లో మేలే బిడ్డగా ఇవాళ మీ కుటుంబ సభ్యుడిగా నేను మెదిలిన 6 నెలల నుంచి కేసీఆర్ గారు ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా నన్ను రాజకీయంగా బొందపెట్టాలని చెప్పి, గొంతు నొలిపి చంపాలని చెప్పి 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, 1000 కోట్ల రూపాయలు జీవులు ఇచ్చి, గ్రామాలే మద్యాన్ని ఎరులుగా పాలించి, ప్రలోభాలు పెట్టి, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసి ఇవాళ నన్ను ఊడగొట్టేటువంటి నీచమైన ప్రయత్నం చేస్తాడు. కేసీఆర్ అహంకారాన్ని బొందపెట్టాలని ఇవాళ మీ బిడ్డగా నన్ను చంపుకుంటారా సాదుకుంటారా మీరే నిర్ణయించాలని చెప్పి నేను వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నా. 18 సంవత్సరాలుగా మీరు ఆశీర్వదిస్తే ఎమ్మెల్యేగా గెలిచి అనేక రకాల హోదాలు అనుభవించి మీ కళ్ళ ముందు కదలని బిడ్డని నేను, మీ కాళ్ళల్లో మెదిలిన బిడ్డని నేను. ఇవాళ నా మీద ముఖ్యమంత్రి తన యంత్రాంగం అంతా కూడా ఎంత దాడి చేస్తున్నాం ఎంత కూడా చూస్తూ ఉన్నారు. ఈ హుజరాబాద్ ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, చచ్చినా మీతోటి బతికినా మీతోటి అని చెప్పి మీ కుటుంబ సభ్యుల్లాగా నేను మెదిలిన నేను ఇవాళ ఈ కష్టకాలంలో నన్ను చంపుకుంటారా సాదుకుంటారా అది మీ చేతుల్లో ఉంది. కేసీఆర్ అహంకారాన్ని బొందబెట్టి ధర్మాన్ని కాపాడాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.